హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న షార్ట్ స్టోరీ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఆ షార్ట్ స్టోరీ నేమ్ ఏంటంటే ద యాంటిడోట్. సో షార్ట్ స్టోరీ నేమ్ ఏంటి? ద యాంటిడోట్. ఇది ఎవరు రాశారు అంటే ఆర్కే నారాయణ్. సో ఇది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఈ లెసన్ లేదా ఈ షార్ట్ స్టోరీ నేర్చుకోవడానికి ముందు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే, ఇప్పటి వరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నము చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే, సో ఈ షార్ట్ స్టోరీ గురించి నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. రైట్, షార్ట్ స్టోరీ పేరేంటి? ద యాంటిడోట్. రాసింది ఆర్కే నారాయణ్. సో ఆర్కే నారాయణ్ ఎప్పుడు పుట్టాడట? 1906లో పుట్టడం జరిగింది, 2001లో చనిపోవడం జరిగింది. సో ఇది రాసింది ఆర్కే నారాయణ్. సో ఆయన గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం అబౌట్ ద ఆథర్. సో మోస్ట్ వైడ్లీ రెడ్ ఇండియన్ రైటర్ ఆఫ్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ ముల్క్ రాజానంద్ అండ్ రాజారావు. సో ఈ మన ఆర్కే నారాయణ్, సో భారతదేశంలో లేదా ఇండియన్ ఇంగ్లీష్లో, ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఈయన కూడా చాలా, అంటే ఈయన రాసిన నావల్స్ కానివ్వండి, ఈయన రాసిన రచనలు కానివ్వండి, చాలా బాగా చదువుతారట. సో వైడ్లీ రీడ్ అంటే ఎక్కువ మంది చదువుతారు, లైక్ ముల్క్ రాజ్ ఆనంద్. సో ముల్క్ రాజ్ ఆనంద్ రాసిన రైటింగ్స్ కూడా ఎక్కువ చదువుతుంటారు మన ఇండియాలో. అండ్ రాజారావు రాసినవి కూడా ఎక్కువ చదువుతారు. సో వాళ్ళతో పాటు, సో మన ఆర్కే నారాయణ్ రాసిన స్టోరీస్ లేదా నావెల్స్ చాలా మంది ఇండియాలో ఎక్కువగా చదువుతారని దాని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనం, పైనీర్స్ ఆఫ్ ఫిక్షన్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్. సో ఫిక్షన్ నథింగ్ బట్ ఎ నావెల్, చిన్న స్టోరీ లాంటివి. సో ఈయన పయనీర్ అంటే మార్గదర్శకుడు. సో ఈయన ఇండియన్ ఫిక్షన్ కి మార్గదర్శకుడు ఎవరు? మన ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ ఇండియన్ ఫిక్షన్ కి, సో ఈయన పయనీర్, మార్గదర్శకులు లాంటి వాడు. నెక్స్ట్ ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఎవరికి? మన ఆర్కే నారాయణ్ కి. సో ఆయన ఒక నావల్ రాశాడు, అదేంటి? ద గైడ్ అనే నావల్ రాశాడు. సో దానికి గాను, సో మన ఆర్కే నారాయణ్ కి సో సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఎప్పుడు రావడం జరిగింది? 1958లో మన ఆర్కే నారాయణ్ ద గైడ్ అనేది రాయడం జరిగింది. సో దానికి గాను, ఆ నావల్ గాను, సో మన ఆర్కే నారాయణ్ కి సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ హిస్ స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ మాల్గుడి. ఈయన యొక్క స్టోరీస్ కానీ ఈయన వర్క్స్ కానీ ఎక్కడ సెట్ చేయబడి ఉంటాయట? మాల్గుడి అనే ప్లేస్లో సెట్ చేయబడి ఉంటాయి. అంటే మాల్గుడిలో ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది, ఈయన యొక్క రచన యొక్క స్టోరీ అంతా కంటిన్యూ అవుతుంటుంది. మరి ఇదేంటి మాల్గుడి అనేది? ఎక్కడ ఉంది అంటే, ఎ స్మాల్ ఇమాజినరీ టౌన్ ఇన్ సౌత్ ఇండియా. యాక్చువల్గా మాల్గుడి అనేది ఉందా? సిటీ ఉందా ఇండియాలో? లేదు, ఎక్కడా లేదు. మాల్గుడి అనేది లేనే లేదు. ఇదేంటట? ఎ స్మాల్ టౌన్ లేదా విలేజ్, ఇమాజినరీ అంటే ఊహించుకుంటాడు ఎవరు? మన ఆర్కే నారాయణ్ ఊహించుకుంటాడు. ఒక మాల్గుడి అనేది ప్లేస్ ఉంది లేదా ఒక టౌన్ ఉంది, అది ఎక్కడ ఉంది? సౌత్ ఇండియాలో ఉంది. సో నిజంగా ఉందా? మరి లేనే లేదు. సో ఈ లేనిది ఊహించుకున్న స్టోరీయే మాల్గుడి. సో ఈయన యొక్క స్టోరీస్ అన్ని ఎక్కువ ఎక్కడ ఉంటాయి? మాల్గుడిలోనే జరుగుతుంటాయి ఈయన రాసిన రచనలన్నీ. రైట్, ఇది చాలా సార్లు అడుగుతున్న క్వశ్చన్ అనమాట. అంటే మన ఇంటర్మీడియట్లో కాదు, సో ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్కు లిటరేచర్కి సంబంధించి అడుగుతున్న క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఈజ్ ద స్టోరీస్ డిపిక్స్ డే టు డే లైఫ్. ఈయన యొక్క స్టోరీస్, ఈయన రచనలన్నీ మనకి ఏం తెలియజేస్తాయట? డే టు డే లైఫ్, ప్రతిరోజు మామూలు ప్రజలు, ఆర్డినరీ పీపుల్, ఎవరైతే ఆర్డినరీ పీపుల్ ఉంటారో, సో వాళ్ళ యొక్క రోజువారీ జీవితంలో జరుగుతున్న సంఘటనలే మన ఆర్కే నారాయణ్
ఆయన నావల్స్గా, దట్ మీన్స్ నవలలుగా, వర్క్స్, ప్రోస్ కానీ ఏ విధంగా రాయడం చేస్తాడు. సో ఈయన రచనలలో ఏది ఉంటుందంటే ఆర్డినరీ పీపుల్, కామన్ పీపుల్ యొక్క డే టు డే లైఫ్ ఈయన రచనల్లో మనకు కనిపిస్తుంది. సో దాంతో పాటు ఇంకేం కనిపిస్తాడా, హోప్స్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. హోప్స్, ఆశ, ఓకేనా. సో నేను ఇలా ఇప్పుడు నా కష్టాలు ఉన్నాయి, తర్వాత అయినా నేను మళ్ళీ బాగుపడకపోతానా. అండ్ ఇంకేంటి, ట్రబుల్స్. సో ఆర్డినరీ పీపుల్ జీవితంలో ఎన్ని హోప్స్ ఉంటాయి, ఎన్ని ట్రబుల్స్ ఉంటాయి, వాళ్ళ నిజ జీవితంలో ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది ఈయన రచనలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరి రచనలలో? సో మన ఆర్కే నారాయణ్ యొక్క రచనలు. సో ఇది ఎలా చెప్తాడు, వాళ్ళ డే టు డే లైఫ్స్ కానివ్వండి, హోప్స్, వాళ్ళకున్న హోప్స్ కానివ్వండి, వాళ్ళకున్న ట్రబుల్స్ కానివ్వండి, ఎలా చెప్తాడు అని అంటే, దే ఆర్ మార్క్డ్ విత్ జెంటిల్ ఐరనీ అండ్ సటైర్. సో అది వ్యంగ్యంగా చెప్తాడు. సటైర్ అంటే వ్యంగ్యము, ఐరనీ అన్న వ్యంగ్యమే వస్తుంది. అంటే కొంచెం డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తాడు. సో వాళ్ళ డే టు డే లైఫ్ ఏ విధంగా ఉంది, సో వాళ్ళ ట్రబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ హోప్స్ ఎలా ఉన్నాయి అనేది సటైరికల్గా, ఐరానికల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈయన రాసిన కొన్ని వర్క్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఆయన రాసిన ఫస్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వర్క్ ఏంటంటే ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఇది పబ్లిష్ అయింది 1937లో, ఇది పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ స్వామి అండ్ ఫ్రెండ్స్, ఇది నావెల్, ఇది 1945లో ఇది పబ్లిష్ కావడం జరిగింది. ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, మనం అయితే ఉన్నాను అన్నాం కదా. సో మాల్గుడి అనే టౌన్ ఒకటి ఉంటుంది, అది నిజంగా ఉందా సౌత్ ఇండియాలో అంటే ఇండియాలో ఎక్కడ లేదు, అది ఊహించుకున్న టౌన్. అది ఓన్లీ ఆర్కే నారాయణ్ మాత్రమే ఊహించుకున్న టౌన్ అన్నమాట. సో మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి 1961లో ఇది పబ్లిష్ కావడం జరిగింది. ద వెండర్స్ ఆఫ్ స్వీట్స్ 1967లో ఇది పబ్లిష్ కావడం జరిగింది. ఇది మన ఆర్కే నారాయణ్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. రైట్, నెక్స్ట్ మనం చూద్దాం, లెసన్ లోకి వెళ్దాం. లెసన్ నేమ్ మనం చూస్తే ఒకసారి కనుక మనం అబ్జర్వ్ కనుక చేస్తే ద యాంటిడోట్. యాంటిడోట్ అంటే అర్థం ఏంటి అంటే విరుగుడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటిడోట్ ఇన్ తెలుగు? ఈజ్ విరుగుడు. ఏదైనా విషం ఇచ్చిన, విషం బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, సో ద బాడీలో నుంచి ఆ విషాన్ని తొలగించాలి అంటే మనకి ఏం చేస్తారు, యాంటీడోట్స్ ఇస్తారు, ఇంజెక్షన్ రూపంలో యాంటీడోట్. ఆ యాంటీడోట్ అంటే అర్థం ఏంటంటే విరుగుడు. సో విషానికి విరుగుడు ఇస్తే సరిపోతుంది. సో ఇది కూడా ఏంటి, ద యాంటీడోట్. మన లెసన్ పేరులోనే అర్థం ఏముందో మీకు తెలిసిపోతుంది, విరుగుడు. దేనికి విరుగుడో చూద్దాం. సో ఈ లెసన్ లేదా ఈ షార్ట్ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారట, ఈయన రాసిన ఆర్కే నారాయణ్ రాసిన లాలీ రోడ్ అండ్ అదర్ స్టోరీస్. లవ్లీ రోడ్, LAWLEY, లవ్లీ రోడ్ అండ్ అదర్ స్టోరీస్. ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1956లో, 1956లో ఇది పబ్లిష్ కావడం జరిగింది. సో దాంట్లో నుంచి మన షార్ట్ స్టోరీ అయిన ద యాంటిడోట్ ని తీసుకోవడం జరిగింది. రైట్, ఇది. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఒకటే ఉంటారు ఈ స్టోరీలో. ద యాంటిడోట్ అనే షార్ట్ స్టోరీ కానివ్వండి, స్టోరీలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని స్టోరీ ప్రొటాగనిస్ట్ అంటారు, ప్రొటాగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ అంటారు. ఆయన పేరేం పేరు అంటే గోపాల్. సో మెయిన్ క్యారెక్టర్ పేరు ఈ స్టోరీలో ఉన్న లేదా ఈ షార్ట్ స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ పేరేం పేరు గోపాల్. సో ఈయన ఏంటంట, ఇందులో ఏ ఫిల్మ్ హీరో, ఈయన ఒక హీరో అనమాట. సినిమాలు తీస్తున్నారు కదా మనకి, సినిమాస్లలో హీరో పాత్ర నటిస్తారు కదా. సో ఈయన కూడా గోపాల్ అన్నట్టు ఆయన కూడా. సో ఈ స్టోరీలో ఒక ఫిల్మ్ హీరో. సో మరి ఇది ఎందుకు చెప్పాడు, ది టైటిల్ ఆర్కే నారాయణ్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, సో మూఢ నమ్మకాలు చాలా మందికి ఉంటాయి. అంటే చదువుకోని వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్ళకి, గొప్ప గొప్ప వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనోని గోపాల్ యొక్క క్యారెక్టర్ ఏంటి, హీరో. సో హీరోలు, హీరోలకు కూడా ఏముంటుంది, మూఢనమ్మకాలు ఉండడం జరుగుతుంది. సో ఆ మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి, సో మన గోపాలకి ఉన్న మూఢనమ్మకం ఏంటి, సో దానికి విరుగుడు ఎలా వచ్చింది, దట్ మీన్స్ యాంటిడోట్. సో గోపాల్ తన మూఢనమ్మకాలను నమ్మిన తర్వాత ఏం జరిగింది, సో దాంట్లో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది
ద యాంటిడోట్ స్టోరీ, రైట్? మనం స్టోరీలోకి వెళ్దాం. సో ఫస్ట్ స్టార్ట్ ఎలా అవుతుందంటే, డైరెక్టర్ ఉంటాడు, ఈయన హీరో కాబట్టి షూటింగ్ జరుగుతూ ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు. సో డైరెక్టర్ ఉండి ఒక సెట్ వేసి ఉంటుంది, ఆ సెట్ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఏముంటుందంటే మధ్యలో పెద్ద టేబుల్ ఉంటుంది, దాని వెనకాల ఒక రివాల్వింగ్ చైర్ ఉంటుంది, అంటే అటు ఇటు తిరిగే చైర్ ఉంటుంది. సో ఆ చైర్ దగ్గర ఎవరు ఉంటారంటే మన గోపాల్ ఉంటాడు. సో మంచిగా సూట్ వేసుకొని ఉంటాడు. సో ఇందులో ఈ గోపాల్ యొక్క క్యారెక్టర్ రామ్ నారాయణ్, ఆ ఫిల్మ్లో గోపాల్ యొక్క క్యారెక్టర్ పేరు ఏం పేరు? రామ్ నారాయణ్. సో ఆ రామ్ నారాయణ్ ఏంటి ఆ మూవీలో అంటే, బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ అన్నమాట. సో ఆయన ఉంటాడు, సో అక్కడ ఉండడం జరుగుతుంది. సో అలా ఉన్న తర్వాత డైరెక్టర్ రావడం జరుగుతుంది, అలా సెట్ చేసిన తర్వాత, అంటే అది ఆఫీస్ రూమ్ అన్నమాట. సో ఈ రామ్ నారాయణ్ లేదా గోపాల్ నటిస్తున్నాడు ఆ ఫిల్మ్లో, ఆయన పేరు రామ్ నారాయణ్. సో అందులో పెద్ద టేబుల్ ఉంటుంది, ఆ రూమ్ మధ్యలో పెద్ద టేబుల్ ఉంటుంది, దాని వెనకాల ఒక రివాల్వింగ్ చైర్ ఉంటుంది, అక్కడ మన గోపాల్ నిల్చొని ఉంటాడు. డైరెక్టర్ రాగానే నమస్తే పెట్టేస్తాడు, ఎవరు? మన గోపాల్. సో దాని తర్వాత ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ నీ సీన్ చెప్తాను కదా, ఆ సీన్ రిహార్సల్ చెయ్యి, ఎందుకంటే మనం ఇప్పుడు షూట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఏం చెయ్యి అంటే, సో నీకు ఇచ్చిన సీన్ని ఏం చెయ్యి, కొన్నిసార్లు రిహార్సల్ చెయ్యి, రిహార్సల్ చేస్తే మనం షూట్ చేద్దాం ఆ సీన్ని అని చెప్తారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ డైరెక్టర్కు ఉన్న హ్యాబిట్ ఏంటి అంటే, ఈ డైరెక్టర్ అంటే ఈ స్టోరీలో ఉన్న డైరెక్టర్, మనకి ఎవరి పేర్లు ఉండదు, ఓన్లీ గోపాల్ యొక్క పేరు మాత్రమే కనిపిస్తుంది ఈ స్టోరీ మొత్తంలో మనకు, వేరే వాళ్ళ పేర్లు ఎక్కడా మనకు కనిపించవు. సో వాళ్ళ పేర్లు, దట్ మీన్స్ డైరెక్టర్ అలా ఉంటాయి. సో ఆ డైరెక్టర్కు ఉన్న అలవాటు ఏంటి అంటే, ఆయన స్టోరీ ముందు రివీల్ చేయడు, సీన్ బై సీన్ చెప్తాడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 2-3 సీన్స్ ఉన్నాయి షూటింగ్లో, ఒకటేసారి 2-3 సీన్స్ ఏముంటాయని చెప్పడు. ఫస్ట్ సీన్ ఏముంటుందో అక్కడి వరకే చెప్పేస్తాడు, ఆ సీన్ షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ సీన్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ మాత్రమే చెప్తాడు, ముందు మాత్రం చెప్పడు. హీరో కానీ ఇంకా వేరే ఏదో క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే ఆ షూటింగ్కి సంబంధించి, ఆ స్టోరీకి సంబంధించి ఏది రివీల్ చేయడు, ఆయనకున్న అలవాటు అది. లైక్ మన రాజమౌళి ఉన్నాడు కదా తెలుగులో, డైరెక్టర్ రాజమౌళి ఉన్నాడుగా, సేమ్ మన డైరెక్టర్ రాజమౌళి కూడా ఆ విధంగానే చేస్తాడనమాట. సో ఆ డైరెక్టర్ కూడా సో ముందు చెప్పనే చెప్పాడు స్టోరీని. సో ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరికి, మన గోపాల్కి. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ పేరు ఏం పేరు? రామ్ నారాయణ్. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆయన రిహార్సల్ చేస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే, డైరెక్టర్కి ముందు ఏం క్వశ్చన్స్ అడగకూడదు, అదేంటి సార్, ఇదేంటి సార్, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం మేమేం నటించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడగకూడదు. అడిగినా ఆ డైరెక్టర్ ఏం చెప్తాడంటే, నీకున్న నేనేమైతే నీకు చెప్తానో అదే నువ్వు చెయ్యి, నన్ను నువ్వు క్వశ్చన్స్ అడగకు, నీ టైం వేస్ట్ చేయకు, నేను రిప్లై ఇవ్వను నేను నీకు అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి గోపాల్ ఏం చేశాడంటే, డైరెక్టర్ ఏదైతే చెప్తాడో అది నటించడం జరుగుతుంది. సో కొన్నిసార్లు రిహార్సల్ కూడా చేయడం జరుగుతుంది. ఆ సీన్ ఏంటంటే, గోపాల్కి లేదా రామ్ నారాయణ్కి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. సో ఫోన్ కాల్ వచ్చినప్పుడు డైరెక్టర్ చెప్తున్నాడు, సో ఒక ఫోన్ కాల్ వస్తుంది నీకు, నువ్వు ఎంబడే ఫోన్ లిఫ్ట్ చేయకు, ఎందుకంటే నువ్వు బిజినెస్ మ్యాన్, ఈ క్యారెక్టర్లో నీ ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి? బిజినెస్ మ్యాన్. సో 3 సార్లు రింగ్ అవుతుంది ఫోన్. ఎన్నిసార్లు రింగ్ అవుతుంది? 3 టైమ్స్ రింగ్ అవ్వడం జరుగుతుంది. 3 టైమ్స్ రింగ్ అయిన తర్వాత నువ్వు ఫోను లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది ఫోన్ని. సో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, రామ్ నారాయణ్ స్పీకింగ్, ఇస్ దట్ సో అని నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద డైలాగ్. సో ఎన్నిసార్లు రింగ్ అవ్వాలి ఫోన్? 3 టైమ్స్ రింగ్ అవ్వాలి. 4th టైంకు నువ్వు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత జెంటిల్గా పట్టుకోవాలి మొబైల్ని. పట్టుకొని ఏం చెప్పాలి? రామ్ నారాయణ్ స్పీకింగ్, ఇస్ దట్ సో అని మాత్రమే చెప్పాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ సీన్ 2-3 సార్లు ఎవరు రిహార్సల్ చేస్తారు? మన గోపాల్ లేదా రామ్ నారాయణ్ రిహార్సల్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఏమంటాం మనం, యాక్షన్ అని చెప్తాడు కదా డైరెక్టర్, యాక్షన్ అని చెప్పడం జరిగింది. సో తర్వాత గోపాల్ యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో కానీ ఏం జరిగిందంటే, మనం
షూట్ చేస్తున్నప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తారు. సో ఇలా పట్టుకుంటారు, మనకి మైక్ కనపడకుండా ఇలా పట్టుకుంటారు కదా. సో అలాంటి ఏం చేస్తారంటే, ఎవరైతే ఆ సౌండ్ రికార్డ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, రీటేక్స్ చాలా చేపిస్తారు. ఎవరితోని, మన గోపాల్తో. ఎందుకంటే వాయిస్ క్లియర్గా వస్తలేదు, ఏది రామ్ నారాయణ్ స్పీకింగ్ ఇస్ దట్ సో అనే దానికే చాలా సార్లు వాళ్ళు ఏం చేస్తారంటే రీటేక్ వాయిస్ లో క్లియర్ లేదు, నువ్వు పలికేటప్పుడు సౌండ్ క్లారిటీగా పలకట్లేదు, అందులో అనే సౌండ్ వస్తుంది. సో ఈ విధమైన కారణాలు చెప్పి చాలా సార్లు రీటేక్ చేపిస్తారు. ఎవరితోని, మన గోపాల్తో. ఎవరితోని, గోపాల్తోని రీటేక్ చేపించడం జరుగుతుంది. అలా చేసి 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 లాస్ట్కి ఒక సీన్లో అది క్లియర్గా అయిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చిందని ఎవరు చెప్తారు, గోపాల్కి మన డైరెక్టర్ చెప్పి, ఇప్పటి వరకు నువ్వు నటించిన దాంట్లో ఈ సీన్ చాలా బాగా వచ్చింది, నువ్వు కొద్దిసేపు రిలాక్స్ కావచ్చు, సో ఆ టేబుల్ మీద నీ యొక్క టేబుల్ దగ్గర కూర్చోవచ్చు, సో అని చెప్పేసి డైరెక్టర్ చెప్పి, నెక్స్ట్ సీన్కి రెడీగా ఉండు, సో కొద్దిసేపు మాత్రమే నువ్వు సో రిలాక్స్గా అని చెప్తే, సో మన గోపాల్ ఏం చేస్తాడు అంటే కొద్దిసేపు రిలాక్స్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ సీన్ ఏంటని సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఎవరికి, గోపాల్కి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో ఇప్పుడు ఇంతకుముందు నటించిన సీన్కి ఇది కంటిన్యూషన్, ఇందులో నీకు ఏది ఉండదు, డైలాగ్స్ ఏమీ ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఎవరికి, గోపాల్కి చెప్పడం జరుగుతుంది. ఏమని డైరెక్టర్, ఇందులో నీకేమీ ఉండవు, డైలాగ్స్ ఉండవు, ఓన్లీ సీన్ యాక్షన్ చేస్తే సరిపోతుంది, దెర్ ఇస్ నో డైలాగ్స్ ఇన్ ద సీన్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు, గోపాల్. ఎందుకు, ఇంతకుముందు సీన్ పర్ఫెక్ట్గా వచ్చినా సౌండ్ పర్ఫెక్ట్గా రాలేదని చాలాసార్లు రీటేక్ చేయడం జరిగింది. సో ఇవాళ నేను తొందరగా ఇంటికి పోవచ్చు, ఎందుకు, ఈ సీన్ కనుక చేస్తే ఆ సినిమా షూటింగ్ అయిపోతుంది, సో ఈ యొక్క షూటింగ్ డైలాగ్స్ లేవు కాబట్టి యాక్షన్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. సో డైరెక్టర్ ఏం చేయడం మొదలు పెడతాడంటే సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఎవరికి, మన గోపాల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అందులో ఏం చేస్తాడు అంటే నెక్స్ట్ ని సీన్ ఏంటంటే, నువ్వు ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పావా, ఈజ్ దట్ సో, ఐఎమ్ స్పీకింగ్ రామ్ నారాయణ్, ఈజ్ దట్ సో అనే ఉంటుంది కదా, దాని కంటిన్యూషన్. సో నువ్వు అలా మాట్లాడిన తర్వాత ఒక న్యూస్ నీకు వినాలి అంటే ఫోన్లో చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్లో చెప్పిన తర్వాత ఒక 2-3 సెకండ్ల తర్వాత నువ్వు ఏం చేయాలి అంటే ఆ ఫోన్ని డ్రాప్ చేయాలి, అంటే పడేయాలి, ఇట్లా ఉండగానే ఇలా జారిపోవాలి. సో నువ్వు నీ వెనకాల సీట్ ఉంది కదా, ఆ సీట్లో ఇలా పడిపోయి నీ హెడ్ ఇలా పెట్టేసి అలా ఉండాలి, హెడ్ మాత్రమే ఇలా రోల్ అయ్యి ఇలానే ఉండాలి, దిస్ ఈజ్ యువర్ సీన్ అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పగానే సో మన గోపాల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని అనుకుంటున్నారా, లేనే లేదు, హ్యాపీగా ఫీల్ కాలేదు, చాలా బాగా ఆలోచిస్తున్నాడు. బాగా ఆలోచించి ఆయన ఫేస్లో ఆ యాక్టివ్నెస్ పోయింది, ఇంతకుముందు చేసిన సీన్ ఉన్నప్పుడు ఉన్న యాక్టివ్నెస్ ఇప్పుడు లేదు. సో అదంతా అయిపోయింది, చాలా డల్గా అయిపోయాడు, ఎవరు, మన గోపాల్. సో అది అబ్జర్వ్ చేసిన డైరెక్టర్ అడుగుతాడు, ఏంటి గోపాల్ ఎందుకు అంత డల్ అయిపోయావు, అంత నీరసంగా కనిపిస్తున్నా, ఫేస్లో గ్లో ఎక్కడ పోయింది, ఇంతకుముందు సీన్లో నటించావు కదా అది ఇప్పుడు కనిపించట్లేదు అని అడగగానే, సో ఆయన చెప్పడానికి, మన గోపాల్ చెప్పడానికి, సో చెప్పాలా వద్దా, ఎందుకంటే ఈయన చాలా సీరియస్గా ఉంటాడు డైరెక్టర్, ఆయన ఏం క్వశ్చన్స్ అడగకూడదు, ఆయన ముందేం చెప్పడు, ఆ సీన్ బిఫోరే చెప్తాడు కాబట్టి ఈయన వెనక ముందు ఆడుతూ ఉంటాడు, చెప్పాలా వద్దా అని మన గోపాల్ వెనక ముందు ఆడుతుంటాడు. సో లాస్ట్కి ఏం చేస్తారు అంటే గోపాల్ ధైర్యం చేసి చెప్పేస్తాడు, ఏంటంటే సార్ ఇవాళ నా బర్త్డే, నా పుట్టినరోజు సార్ ఇవాళ, ఎన్నో పుట్టినరోజు, 49వ పుట్టినరోజు. సో ఇది పెక్యులర్, నాకు చాలా విశిష్టమైన బర్త్డే సార్, ఇది చాలా ఇంపార్టెంట్ బర్త్డే ఫర్ మీ అని చెప్తారు. ఎవరికి, గోపాల్, మన డైరెక్టర్కి గోపాల్ చెప్పడం జరుగుతుంది. ఆయన అడుగుతాడు డైరెక్టర్, ఇదేంటి వాళ్ళ బర్త్డే అని నువ్వు ఎందుకు చెప్పలేదు, మళ్ళీ పెక్యులర్ బర్త్డే అంటే ఇది విశిష్టమైన బర్త్డే, డిఫరెంట్ బర్త్డే, ఇంపార్టెంట్ బర్త్డే అని ఎందుకు అంటున్నావు, మళ్ళీ 49 అని ఎందుకు నువ్వు మాకు చెప్తున్నావు అని డైరెక్టర్ అడిగితే, సో నా అంటే ఈయన నమ్ముతాడు, ఎవరిని నమ్ముతాడు, మన గోపాల్ హీరో జ్యోతిష్యులను నమ్ముతారు, యాస్ట్రాలజర్స్ని తెలుగులో ఏమంటారు, జ్యోతిష్యులు.
సో నా జ్యోతిష్యులు ఉన్నారు, మా ఫ్యామిలీకి సంబంధించిన జ్యోతిష్యులు ఉన్నారు, వాళ్ళు చెప్పడం జరిగింది నీ జాతకం ప్రకారం ఈ రోజు గనక నువ్వు బతకగలిగితే, సో ఇంక నీ లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్తారుగా, ఈరోజు నీకు గండ ఉంటుంది, ఈరోజు ఈ బర్త్డే కనుక నీకు అయిపోతే 50వ బర్త్డే కనుక నువ్వు అంటే 49 అయిపోయి 50వ బర్త్డే అంటే 50వ సంవత్సరంలో కనుక అడుగు పెడితే నీకున్న గండాలన్నీ తీరిపోతాయి అని చెప్పడం జరిగింది. సో నేను ఇవాళ కొంచెం షూటింగ్కి లేటుగా కూడా వచ్చాను, ఎందుకంటే మా ఇంట్లో ఆ ప్లానెట్స్ గ్రహాలకి పూజలు కూడా చేయడం జరిగింది. ఎవరు చెప్పిన పూజలు, ఎవరైతే జ్యోతిష్యులు ఉంటారో సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను వేటికి ప్లానెట్స్ అంటే గ్రహాలు, సో ఆ 9 గ్రహాలు ఉన్నాయిగా, ఆ 9 గ్రహాలకి నేను పూజలు చేసి వచ్చాను సార్. సో అందుకనే నేను చెప్పబోతున్నాను, మీరు యాక్ట్ చేయమని చెప్తున్నారు. సో అది ఏసీను ఇంకొకటి కూడా అడుగుతాడు గోపాల్, అలా హెడ్ రోల్ అయ్యి ఒక సైడ్ ఉన్న తర్వాత సో అయిపోతుందా సార్, అది ఎలా ఉంటుంది, సొమ్మసిల్లి పడిపోతాడా హీరో లేదా బిజినెస్ మ్యాన్ సొమ్మసిల్లి పడిపోతాడా, విని ఎందుకు పడిపోతాడు అంటే దానికి డైరెక్టర్ చెప్తాడు సొమ్మసిల్లి పడిపోవడం కాదు, ఆ ఫోన్లోను షాకింగ్ న్యూస్ వింటావు, ఆ షాకింగ్ న్యూస్ వినగానే నువ్వు చచ్చిపోతావు. సో ఆ చచ్చిపోయే సీన్ నువ్వు ఇప్పుడు చేయాలి అంటే సో మన గోపాల్ చేయనే చేయడు. సో ఇదంతా స్టోరీ చెప్తాడు 49వ పుట్టినరోజు ఈ ఒక్కరోజు కనుక ఇనాస్పీషియస్ అశుభకరమైన పనులు నాకు నీ రోజు ఒక్కరోజు మాత్రమే మా జ్యోతిష్యులు ఏమని చెప్పారంటే అశుభకరమైన పనులు ఈ రోజు చేయకండి అని చెప్పారు. ఇది పెక్యులర్ బర్త్డే, 49th బర్త్డే నాకు, ఈ ఒక్కరోజు కనుక నేను అశుభమైన కార్యాలు చేయకపోతే సో నేను చాలా రోజులు బతుకుతానని మా జ్యోతిష్యులు నా జాతకం చూసి చెప్పడం జరిగింది. సో నేను ఈ సీన్లో చనిపోయే సీన్లో నేను ఎట్టి పరిస్థితులలో నటించను సార్ అని అనడం జరుగుతుంది. సో దానికి ఏం చేస్తాడంటే డైరెక్టర్ కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఇంకొకటి మన గోపాల్ ఏం చేస్తాడు అంటే సార్ స్టోరీని కొంచెం చేంజ్ చేయండి సార్, సో ఇలా చనిపోకుండా వేరే సీన్ ఏమన్నా పెట్టండి కొంచెం స్టోరీని, అంటే రామనారాయణ అనే క్యారెక్టర్ని సో చనిపోకుండా డిఫరెంట్గా ఏదన్నా పెట్టండి సార్, ఎండింగ్ డిఫరెంట్గా పెట్టండి అంటే చాలా సార్లు ఆలోచించిన తర్వాత డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆయన అసిస్టెంట్ని పిలిచి స్టోరీ రైటర్ని పిలిపించండి అని చెప్పడం జరుగుతుంది. సో స్టోరీ రైటర్ రావడం జరుగుతుంది, ఆయన చాలా ఫేమస్ స్టోరీ రైటర్, అప్పుడున్న సమయంలో ఆయన మంచి ఫేమస్ స్టోరీ రైటర్ అన్నమాట. ఆయన నోట్లో ఎప్పుడు పాన్ నమ్ముకుంటూ వస్తుంటాడు అన్నమాట, పాన్ తింటూ ఉంటాడు, ఆయన యొక్క లిప్స్ చాలా రెడ్గా ఉంటాయి, ఎవరైనా పాన్ రెగ్యులర్గా తినే వల్ల ఆ పెదవులు బాగా రెడ్గా ఉంటాయి, ఓకేనా, పాన్ తినే వాళ్ళై. సో ఆయన కూడా అలా పాన్ నవ్వులుకుంటూ వస్తాడు. ఏంటి అసలు ఏం జరిగింది అంటే సో డైరెక్టర్ ఈ సీన్ని అంటే హీరో చెప్పిన స్టోరీ ఎంత చెప్తే ఆ స్టోరీ రైటర్ నవ్వుతాడు, అదేంటి మనం నిజంగా గోపాల్ని చచ్చిపోమంటున్నామా, జస్ట్ యాక్ట్ చేయమంటున్నాం, సీన్లో యాక్ట్ చేయమంటున్నాం. సో కానీ ఆయన ఏం చేస్తున్నాడు, స్టోరీ చేంజ్ చేయమంటున్నాడు, వాళ్ళ జ్యోతిష్యులు చెప్పిన స్టోరీని లేదా ఆయన జ్యోతిష్యులు చెప్పిన సజెషన్ని బేస్ చేసుకొని గోపాల్ ఏమని అడుగుతున్నాడు, సో స్టోరీనే చేంజ్ చేయమంటున్నాడు. సో దానికి బాగా నవ్వుతాడు. సో అండ్ ఇంకొకటి ఏం చెప్తాడు అంటే స్టోరీ రైటర్, నేను ఎట్టి పరిస్థితులలో స్టోరీని చేంజ్ చేయను, ఎందుకంటే నేను రాసే స్టోరీస్ చాలా బాగా హిట్ కావడం జరుగుతున్నాయి, సో నేను ఎట్టి పరిస్థితులలో స్టోరీ చేంజ్ చేయడానికి ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోను, కావాలంటే మీరు బాస్ని పిలిపించండి, ఒకవేళ బాస్ ఓకే అంటే నేను కూడా ఓకే అంటా అని అక్కడ నుంచి స్టోరీ రైటర్ వెళ్ళిపోతాడు. సో మళ్ళీ డైరెక్టర్ ఏం చేస్తాడు అంటే బాస్, బాస్ ఇక్కడ బాస్ అంటే అర్థం ఏంటంటే ప్రొడ్యూసర్, సినిమాకి బాస్, సినిమా షూటింగ్కి బాస్ ఎవరు, సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ని పిలిపించడం జరుగుతుంది, సో ఆయన కూడా వస్తాడు. సో ఆ ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత డైరెక్టర్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో హీరో లేదా మన గోపాల్ ఏమంటున్నాడు, సో ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, ఆ సీన్లో నటించడానికి ప్రాబ్లం ఏంటి అనేది కూడా డైరెక్టర్ మొత్తం ప్రొడ్యూసర్కి చెప్పడం జరుగుతుంది. దానికి ప్రొడ్యూసర్ ఏమంటాడంటే గోపాల్ స్టోరీ చేంజ్ చేయమని అడుగుతున్నాడు సార్ అని సో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి చెప్పడం జరుగుతుంది. దానికి ప్రొడ్యూసర్ ఏమంటాడు అంటే సో ఇప్పుడు చాలా మంది ఇంకొకటి కూడా చెప్తాడు అన్నమాట డైరెక్టర్, సో హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ మంది చూస్తారు కానీ
ఈ సాడ్ ఎండింగ్ ఎక్కువ మంది చూడరు అని చెప్పడం జరుగుతుంది ఎవరికి ప్రొడ్యూసర్కి. సో దానికి ప్రొడ్యూసర్ ఏమంటాడు అంటే, సో ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ఒకప్పుడు ట్రెండ్ ఏంటి, ఏ స్టోరీ అయినా హ్యాపీ ఎండింగ్ అయితే చూసేవాళ్ళు ఎక్కువ జనాలు. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే సాడ్ ఎండింగే చాలా మంది చూస్తున్నారు. సో 30% ఎక్కువ ఇన్కమ్ దేనికి వస్తుంది, సో హ్యాపీ ఎండింగ్ తో ఎండ్ అయ్యే సినిమాలకు కాకుండా సాడ్ ఎండింగ్ తో ఎండ్ అయ్యే సినిమాలకే 30% ఎక్కువ మనీ వస్తుంది. నా దగ్గర లెక్కలు ఉన్నాయి. గత 6 మంత్స్ గా ట్రెండ్ మారిపోయింది హ్యాపీ ఎండింగ్ కాకుండా ఇప్పుడు సాడ్ ఎండింగ్ ప్రజలు లేదా ఆడియన్స్ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం సింపతి రావాలి, ఆ క్యారెక్టర్ మీద సింపతి రావాలి, సినిమా మీద సింపతి రావాలని ఇలాంటి సినిమాల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని చెప్పి. సో ప్రొడ్యూసర్ కూడా ఏమని చెప్తాడు అంటే, ఏం చెప్తాడు అంటే, ఎట్టి పరిస్థితులలో ఈ సీన్ని చేంజ్ చేయము, స్టోరీని ఎట్టి పరిస్థితులలో చేంజ్ చేయము అని ఆయన కూడా వెళ్ళిపోతాడు. తర్వాత చాలా దీనంగా చూసుకుంటాడు మన గోపాల్ ఎవరి పట్ల, ఎవరి దిక్కు చూస్తాడు అంటే, సో డైరెక్టర్ పట్ల చాలా దీనంగా చూసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరొకసారి. సో ఆ రిక్వెస్ట్ చూసి, ఆ గోపాల్ సిచ్యువేషన్ చూసి, ఓకే మరి ఈ సీన్ నువ్వు రేపు చేస్తావా అని అడగగానే, సో మన గోపాల్ యొక్క ఫేస్ వెలిగిపోతుంటుంది, 1000 వాట్స్ బల్బు లాగా వెలిగిపోతుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు కనుక అశుభకరమైన పనులు కనుక నువ్వు చేయకపోతే, సో నువ్వు చాలా నీకు చాలా లైఫ్ స్పాన్ ఉంటుందని ఎవరు చెప్పడం జరిగింది, సో వాళ్ళ యొక్క ఆస్ట్రాలజర్స్ లేదా జ్యోతిష్యులు చెప్పడం జరిగింది. సో డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు ఈ సీన్ని మనము రేపు షూట్ చేద్దామని. అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఎవరికి లేదు, సో మన గోపాల్కి లేదు. ఎందుకు అంటే, సో ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారో ఆయన లైట్స్మెన్ కానీ ఇంకా షిఫ్టర్స్ కానీ ఇంకా చాలామంది వర్క్ చేస్తారు కదా మూవీ కోసం, సో వాళ్ళందరినీ నెట్టేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది. ముందుకు వచ్చి, లేదు సార్ ఈ సీన్ ఇవాళ కంపల్సరిగా ఏం చేయాలి, మనం షూట్ చేయాల్సిందే, రేపు మనకు ఛాన్స్ లేదు అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పగానే డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ని అడుగుతాడు, సో ఎందుకు ఈ సీన్ ఇవాళనే ఫినిష్ చేయాలి, రేపు ఫినిష్ చేయకూడదు అంటే. సో దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, ఏమని చెప్తాడు అంటే, సార్ ఇవాళ మన ఈ సెట్ ఉంది ఈ ప్లేస్లో, ఈ స్టూడియోలో మనకు సెట్ ఉంది, ఈ సెట్ మనకు ఇవాడితో అయిపోతుంది, ఇదే ప్లేస్లో నెక్స్ట్ సినిమా వాళ్ళు వేరే సెట్ వేసుకోవాల్సి ఉంటుంది, సో మనకి ఇవాటి వరకే ఇక్కడ పర్మిషన్ ఉంది, సో ఇది లాస్ట్ సీన్ మూవీకి సంబంధించి, సో కాబట్టి వాళ్ళు ఇప్పటికే లేట్ అయింది, వాళ్ళు వేరే సినిమా వాళ్ళు సెట్ వేసే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఇప్పటికే కంప్లైంట్ చేస్తున్నారు, మీ టైం అయిపోయింది, మీ సెట్ని తీసేస్తే మేము మా సెట్ వేసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇదంతా విని డైరెక్టర్ మళ్ళీ గోపాల్కి చెప్పడం జరుగుతుంది, సో నువ్వు నిజంగా చనిపోవట్లేదు కదా గోపాల్, ఓన్లీ ఆ సీన్లో నటిస్తున్నావు కదా అని అనగానే ఇక గోపాల్కి అర్థమైపోయి ఐఎమ్ గోయింగ్ టు డై అనే ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. ఐఎమ్ రెడీ టు డై, ఐఎమ్ గోయింగ్ టు డై కాదు, ఐఎమ్ రెడీ టు డై అనే చెప్తాడు. సో వీళ్ళంతా డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అక్కడ ఉన్న ఆ క్రూ, ఆ మూవీ యొక్క క్రూ కానీ మెంబర్స్ కానీ ఆ షూటింగ్లో పాల్గొనే మెంబర్స్ అందరూ, వీళ్ళందరూ గోపాల్కి ఎలా కనిపిస్తున్నారంటే యమ భటుల్లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు, అశుభకరమైన దాంట్లో ఏ పని చేయకూడదు అన్నారు, ఈయన ఏది చేస్తున్నాడు, చనిపోయే సీన్ నటించమని అడుగుతున్నాడు డైరెక్టర్, సో గోపాల్ అది ఒప్పుకోవట్లేదు. సో ఎన్ని రకాలుగా డైరెక్టర్ ఓకే అన్నాడు, తర్వాత స్టోరీ రైటర్ను పిలిపిస్తే నో అన్నాడు, తర్వాత ప్రొడ్యూసర్ని పిలిపిస్తే నో అన్నాడు, మళ్ళీ ఇంకొకటి డైరెక్టర్ ఏం చెప్పాడు, రేపు సీన్ని షూట్ చేద్దామంటే అసిస్టెంట్ డైరెక్టర్ మనకి ఆ టైం చేస్తారు ఇవాళ అయిపోతుంది అని చెప్పండి. సో ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసిన ఆ సీన్ ఆ రోజు షూట్ చేయాల్సి వచ్చింది. సో లాస్ట్కి ఇక నేను ఐఎమ్ రెడీ టు డై అని చెప్పేసి, సార్ మీరు చెప్పేయండి సీన్ని నేను చేసేస్తా అంటే, సో ఆ సీన్ ఆల్రెడీ చెప్పాడు కదా, సో 2-3 సెకండ్స్ ఈజ్ దట్ సో అన్న తర్వాత 1-2 సెకండ్స్ తర్వాత నీ మొబైల్ కింద పడిపోవాలి, లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి మొబైల్, తర్వాత నువ్వు అలా చైర్లో వెనకాల పడిపోయి సో నువ్వు ఇలా చనిపోయే సీన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుందని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చెప్పగానే యాక్షన్ అనగానే మన గోపాల్ ఏం చేస్తాడంటే నటించడం జరుగుతుంది. నటించి ఇలా కళ్ళు మూసుకోవాలి, చనిపోయినప్పుడు ఏంటి కళ్ళు మూసుకోవాలి, సో ఆ కళ్ళు మూసుకొని
డైరెక్టర్ కట్ అని చెప్ప ముందుకే మెల్లిగా ఒక కన్ను తెరుస్తారు. ఎవరు? గోపాల్. ఆయన ఏమనుకుంటాడంటే ఈ సీన్ లో కనుక నటిస్తే నేను నిజంగానే చనిపోతానేమో, మా జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం, మా ఆస్ట్రాలజర్స్ చెప్పిన ప్రకారం నేను ఇన్ ఆస్పీషియస్ సీన్ లో నటిస్తే, అశుభకరమైన సీన్ లో కనుక నేను నటిస్తే చనిపోతానేమో అనుకొని, నేను బతికున్నానా లేకపోతే చనిపోయానా అనుకొని గోపాల్ ఏం చేస్తాడు అంటే, సో మెల్లిగా ఒక కన్ ఒక ఐ ఓపెన్ చేసి వింక్ చేస్తాడు, ఇట్లా ఇట్లా చూస్తాడు అనమాట, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఇట్లా కానీ చూస్తాడు. అలా చూడగానే ఎదురుంగా ఏం కనిపిస్తుంది, కెమెరా కనిపిస్తుంది. సో అప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎవరు? మన గోపాల్. నేను ఇంకా బ్రతికే ఉన్నా, నేను ఇంకా బ్రతికే ఉన్నా సో అని చెప్పడం జరుగుతుంది. సో తర్వాత అందరూ లేచి అంటే అందరూ చుట్టూ ఆ షూట్ జరుగుతున్నప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది. సో ఇది స్టోరీ అనమాట, ద యాంటిడోట్ అనే స్టోరీ ఇది. సో యాక్చువల్గా గోపాల్ చనిపోయాడా, ఆయనకున్న మూఢనమ్మకం ద్వారా ఆ రోజు కనుక ఆయన బర్త్డే రోజు కనుక అశుభకరమైన పని ఏది చేసినా ఆయన చనిపోతాడు అని వాళ్ళ జ్యోతిష్యులు చెప్పింది జరిగిందా? ఎప్పుడు జరగలేదు. సో గోపాల్ చనిపోయాడా నిజంగానే? ఆ చనిపోయిన సీన్లో నటించినందుకు గాను గోపాల్ చనిపోయాడా? లేదు, చనిపోలేదు. సో ఆయనకైతే ఏదైతే మూఢనమ్మకం ఉందో, ఎవరైతే వాళ్ళ జ్యోతిష్యులు చెప్పారో, ఎవరు గోపాల్ యొక్క జ్యోతిష్యుడు చెప్పాడో, నువ్వు ఈరోజు చనిపోతావు, ఈరోజు ఒకరోజు అశుభకరమైన పనులు ఏవి చెయ్యకు అని చెప్పాడు కదా, ఈయన ఆల్రెడీ డెత్ సీన్లోనే నటించడం జరిగింది గోపాల్. అయినప్పటికీ గోపాల్ చనిపోయాడా? చనిపోనే చనిపోలేదు. సో కాబట్టి అన్ని మూఢనమ్మకాలని మనము నమ్మద్దు అని ఈ స్టోరీ ద్వారా లేదా ఈ షార్ట్ స్టోరీ ద్వారా ఆర్కే నారాయణ్ మనకు చెప్పడం జరుగుతుంది. సో ఈ అపనమ్మకానికి నమ్మకమే విరుగుడు అని మన ఆర్కే నారాయణ్ ఈ స్టోరీ ద్వారా మనకి లేదా ఈ షార్ట్ స్టోరీ ద్వారా చెప్పడం జరుగుతుంది. అపనమ్మకం ఏంటి? గోపాల్కు ఉన్న అపనమ్మకం లేదా మూఢనమ్మకం ఏంటి? ఈరోజు కనుక నేను అశుభకరమైన పనులు చేస్తే నేను చచ్చిపోతానని జ్యోతిష్యులు చెప్పడం ఆయనకున్న మూఢనమ్మకం అపనమ్మకం. మరి నమ్మకం ఏంటి? సో అలా చెప్పినప్పటికీ, అలా అయినప్పటికీ, అలా ఆ సీన్లో డెత్ సీన్లో గోపాల్ నటించినప్పటికీ ఆయన చనిపోలేదు, దట్ ఈస్ కాల్డ్ ఏంటిది, నమ్మకం. సో ఈ అపనమ్మకానికి నమ్మకమే ఏంటి? యాంటిడోట్, విరుగుడు. సో కాబట్టి మనం అన్ని మూఢనమ్మకాల్ని నమ్మకూడదు అని ఈ షార్ట్ స్టోరీ ద్వారా ఆర్కే నారాయణ్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న షార్ట్ స్టోరీ ద యాంటిడోట్. ఇది రాసింది ఆర్కే నారాయణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.